అంటే మంత్రి మాజీ మంత్రి ఓడిపోతారంటున్నారు, ఇప్పుడున్న మంత్రులు అయితే గెలుస్తారంటున్నారు. నారాయణ గారి నియోజకవర్గమే కదా నెల్లూరు అర్బన్, ఆయన ఓడిపోయారు. ఆయన ఓడిపోయారు, మరి ఇప్పుడు ఈయన ఓడిపోతే ఆయన వస్తారా? చెప్తాం సార్, తెలుగుదేశం వస్తారు. ఎవరంటే నారాయణ గారు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ కథలు చెప్తున్నారు. రేపొద్దున ఈ పార్టీ ఎవరికి ఇస్తుంది, ఎట్లాంటి క్యాండిడేట్కి ఇస్తుందని మనం ఏం చెప్పలేము. రైట్ రైట్, మనం రాయలసీమలోకి ఎంటర్ అవుదాం. రాయలసీమలో మీరు ఇచ్చినటువంటి రిజల్ట్స్ అన్ని కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. ఇక్కడ కోస్తా బెల్ట్లో అంటే మొత్తం 9 జిల్లాల్లో, కోస్తాలో ఉన్నటువంటి శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టి నెల్లూరు జిల్లా వరకు చూస్తే కనుక విశాఖపట్నం, నెల్లూరులో అయితే క్లియర్ ఎడ్జ్ ఉంది వైఎస్ఆర్సీపీ అధికార పార్టీకి. విశాఖపట్నంలో కొంత టఫ్ ఫైట్ అంటే పోటాపోటీగా ఉన్నటువంటి వాతావరణం, మిగతా అన్ని చోట్ల విపక్షాలకే బలం కనిపించినటువంటి పరిస్థితి ఉంది. రాయలసీమలో మాత్రం ఒక టఫ్ కండిషన్ కనిపిస్తున్నట్టుగా ఉంది. ముందుగా కడప జిల్లా పరిస్థితి చూద్దాం. కడప జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉన్నాయి. 10 నియోజకవర్గాల్లో ఒక మైదుకూరు తెలుగుదేశం పార్టీ స్పష్టంగా గెలిచేటువంటి అవకాశం ఉన్న నియోజకవర్గం సర్వే ప్రకారం. మిగతా 5 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ కోటాలోకి వెళ్తే, వైఎస్ఆర్సీపీ కోటాలోకి వెళ్ళేటువంటి 5 నియోజకవర్గాలు కడప, పులివెందుల, రాయచోటి, జమ్మలమడుగు, బద్వేలు. బద్వేలు మొన్నే ఉప ఎన్నిక జరిగింది, మళ్ళీ ఇంకోసారి వైసీపీ కోటాలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇక టఫ్ ఫైట్ అనేది 4 నియోజకవర్గాల్లో కడప జిల్లాలో ఉంటుంది అంటున్నారు. పొద్దుటూరు 2.5% మార్జిన్తో టీడీపీకి ఎడ్జ్ ఉందని చెప్పారు. రాజంపేట 3% మార్జిన్తో టీడీపీకి ఎడ్జ్ ఉందని చెప్పి చెప్పారు. అలానే కమలాపురం 2% మార్జిన్తో వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉందని చెప్పారు. అలానే కోడూరు నియోజకవర్గం అంటే రైల్వే కోడూరు నియోజకవర్గం 2.5% టీడీపీ లీడ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే టఫ్ ఫైట్లో కూడా 3 నియోజకవర్గాలు టీడీపీకి అనుకూలంగా ఉన్నాయి. అంటే ఓవరాల్గా 6 చోట్ల కడప గెలిస్తే, 4 చోట్ల ఒకవేళ ఈ మార్జిన్స్ ప్రకారం గెలిచారనుకుంటే కనుక 4 చోట్ల టీడీపీ జెండా ఎగరేసే అవకాశం ఉంది. లాస్ట్ టైం నియోజకవర్గాల పరిస్థితి ఒక్కసారి చూద్దాం మనం. లాస్ట్ టైం పొద్దుటూరు, రాజంపేట క్యాండిడేట్లు కొద్దిగా మార్చుకుంటే మంచి అవకాశం ఉంటుంది. ఓకే, అది ఇప్పుడున్న క్యాండిడేట్లు కాకుండా ఇంకొకటి లాస్ట్ టైం రిజల్ట్స్ ఒకసారి చూద్దాం. కడప జిల్లా మొత్తం స్వీప్ చేసినటువంటి పరిస్థితి, అన్ని నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీనే గెలిచింది. మీరు చెప్పినట్టుగా ఇప్పుడు రాజంపేట అంటే వెంకట మల్లికార్జున రెడ్డి, మేడ వెంకట మల్లికార్జున రెడ్డి ఆ క్యాండిడేట్. సార్ మేము అడిగినప్పుడు ప్రజలు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మాకు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ రాజంపేటలో పెట్టవలసింది, పెట్టారు రాయచోటిలో పెట్టారండి, ఏమి చెయ్యలేదు, ఏమి చేయలేకపోతున్నారు అంటున్నారు. తర్వాత రూరల్ డెవలప్మెంట్ వచ్చేటప్పుడు ఫండ్స్ ఇవ్వట్లేదండి, మా సర్పంచ్ విషయానికి వస్తే సర్పంచులు మా డబ్బులు పైసా మా దగ్గర లేదు, ఏమి చేయలేకపోతున్నాం. అయితే సీటు బల్బు మార్చు బల్బు వీధిలో ఎలక్ట్రిక్ పోల్ బల్బు కూడా బిగించలేని పరిస్థితిలో మేము ఉన్నామని వాళ్ళు గోడ పెడుతున్నారు. అంటే ఇప్పుడు ప్రొద్దుటూరులో కూడా రాచమల్లు శివప్రసాద్ రెడ్డిని మారిస్తే వైసీపీకి ఎడ్జ్ వచ్చే అవకాశం ఉందంటారు. అంటే టైం ఉంది కాబట్టి ఈ సర్వే ఒక రకంగా పనితీరు మెరుగుపరచుకోవాల్సినటువంటి ప్రజాప్రతినిధులకు ఒక హెచ్చరిక లాంటిది. వాళ్ళు పనితీరు మెరుగుపరుచుకుంటే కనుక కడప జిల్లా ఫలితాల్లో కూడా మళ్ళీ మార్పులు వచ్చే అవకాశం ఉంది. అధికార పార్టీ పట్టు బిగించాల్లో కూడా మారచ్చు. రైట్, ఇప్పుడు గ్రౌండ్ రిపోర్ట్ అందుకే జగన్మోహన్ రెడ్డి గారు 45-60 సీట్లు నేను మారుస్తాను అని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఎంతవరకు నిజమో మనం మీటింగ్ లో ఉండలేదు, కానీ పబ్లిక్ లోకి వచ్చేటువంటి కాదు, అదే దాన్ని బట్టి అది ఉండొచ్చేమో నేను అనుకుంటున్నాను. రైట్ రైట్, కడప జిల్లా పొజిషన్ ఇదైతే మనం నెక్స్ట్ మరొక జిల్లా పరిస్థితి చూద్దాము. అనంతపురం జిల్లా, రాయలసీమలో 14 నియోజకవర్గాలు ఉన్నాయి అనంతపురం జిల్లాలో. అనంతపురానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ 7 నియోజకవర్గాల్లో ఆత్మసాక్షి సర్వే ప్రకారం గెలుస్తుంది. అంటే అవుట్ అండ్ అవుట్ మెజారిటీ వచ్చేటువంటి నియోజకవర్గాలు, వన్ సైడ్ విక్టరీ. మిగతా వాటిలో 6 నియోజకవర్గాల్లో వైసీపీ స్పష్టమైనటువంటి గెలుపు దాఖలాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కచోట మాత్రం టఫ్ ఫైట్ ఉంది, అది కూడా 2.5% మార్జిన్తో